అశోక్ గారిని కలవాలని ఉద్దేశం తోటి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా రావడం జరిగింది. ఎంచేదంటే ఇద్దరం కలిసి 83లో నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశంలో జాయిన్ అయ్యాం. అప్పటికే అశోక్ గారికి అనుభవం వ్యక్తి, నేను చిన్న వయసులో 25 సంవత్సరాల్లోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను అనేకమైన పదవులు చేసిన సంగతి కూడా మీకు తెలుసు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అవడం, 27 సంవత్సరాల్లోనే మంత్రి అవడం, 5 సార్లు మంత్రి, 1 సారి ఎంపీ, ఇలా చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగిన సంగతి కూడా మీకు తెలుసు. అయితే ఇప్పుడు అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈసారి నాకు డిఫరెంట్గా చూశారు, స్పీకర్ పదవి ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటివరకు చేసినటువంటి ఈ పోర్ట్ఫోలియో అన్ని ఒక లైన్లో వెళ్తే ఇది సెపరేట్, అయితే రాజ్యాంగపరమైనటువంటి కుర్చీ అది చైర్, ఆ చైర్లో కూర్చుని చాలా బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అందుకే మొన్న నేను ప్రమాణ స్వీకారం తీసుకున్నప్పుడు, ఛార్జ్ తీసుకున్నప్పుడు ఒక మాట అన్నాను, ప్రజలు ఇచ్చింది మాకు పదవి కాదు, ఇది మాకు బాధ్యత. ఈ బాధ్యతని మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్తో సహా అందరం కలిసి గౌరవంగా సభను నడిపించి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మా రోజు ఉంది. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పి ప్రజలు ఆదేశించారు మాకు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేయవలసిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది మొన్న, ఇది ఫస్ట్ టైం, నేను గతంలో ఎన్టీ రామారావు టైంలో కూడా చూడలేదు అనుకుంటాను, ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది, 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ గెలిచారు మన మేడంతో సహా. 88 మంది లార్జ్ నెంబర్, అంటే వాళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చారు కాబట్టి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏంటి, అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలా, అసెంబ్లీ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశాను, నేను రేపు అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే 2 రోజులు 3 రోజులు కొంతమంది పెద్దల్ని, వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దల్ని, అశోక్ గారు లాంటి పెద్దల్ని అందరిని పిలిపించి ఈ ఎమ్మెల్యేలందరికీ ఒక ట్రైనింగ్, వీళ్ళు ఉన్న అనుభవాన్ని చెప్పి ఈ కొత్త ఎమ్మెల్యేలకు కూడా ఎలా మాట్లాడాలి, ఏ ఇష్యూస్ మీద మాట్లాడాలి, ఆ సభకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఆ సభను గౌరవాన్ని ఏ విధంగా కాపాడాలి, ప్రజా సమస్యలు ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలి అసెంబ్లీలో అన్న విషయాన్ని ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అసెంబ్లీలో ఒక లైబ్రరీ ఉంది మాకు, పూర్వం పెద్దలు గౌతు లక్షణ గారు లాంటి పెద్దలు, ఎంతోమంది పెద్ద పెద్ద పెద్దలు, మన ఎవరో వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దలు మాట్లాడేటువంటి స్పీచెస్ అన్నీ కూడా లైబ్రరీలో ఉన్నాయి. అంటే వీళ్ళందరూ వెళ్ళి లైబ్రరీలో 1 గంట 2 గంటలు కూర్చొని నా స్పీచెస్ అని చదవగలిగితే, వాళ్ళు మాట్లాడి చదవగలిగితే అది ఒక కొత్త ఎడ్యుకేషన్, మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ కొత్త మెంబర్లు అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ అసెంబ్లీలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చి, అవసరమైతే అసెంబ్లీ పొడిగిద్దాం అంటే నష్టమే ఉంది, అసెంబ్లీ టైం సరిపోతే 3-4 రోజులు పొడిగి చూడటం, ప్రజా సమస్యల్ని రాష్ట్ర సమస్యలు చర్చించుకుంటాం, దానికి పూర్తి అవకాశం ఇచ్చి నేను కూడా నాకు ఇచ్చిన బాధ్యత మర్చిపోకుండా పెద్దలందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ కుర్చీకి గౌరవం వచ్చే విధంగా నన్ను నా మీద నమ్మకం పెట్టుకుని చంద్రబాబు గారు ఇచ్చారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ కుర్చీకి గౌరవం తెచ్చే విధంగా నేను కూడా నా డ్యూటీస్ నేను అమలు చేస్తానని చెప్పి మీ అందరి ముందు చేస్తాను. ఆ ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు దానికి మనకు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అతనికంటే అనుభవం వ్యక్తి ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో అంచేది అతనికి మన సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కూర్చొని 2 రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలందరూ